సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. అమ్మ నేనైతే అంటే చాలా మరుటుకు మీ వీడియో చూసాము, లైక్ ఫుల్ అగ్రెసివ్ అయిపోయారు కింద కామెంట్స్ లో, రకరకాల కామెంట్స్ లో. కొంతమంది మెజారిటీ పీపుల్ పెట్టిందంటే అమ్మ కూడా ఇన్నోసెంట్, ఎవరన్నా ప్రలోభ పెట్టారా, ఎందుకు ఇలా వీడియో చేయాల్సి వచ్చింది, ఇంత అగ్రెసివ్గా మీరెందుకు అన్ని మాటలు అనాల్సి వచ్చింది అంటే, మిమ్మల్ని బాగు కోరే వాళ్ళు అమర్దీప్ ఫ్యాన్స్ కూడా, అమ్మ అసలు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది వాళ్ళ క్వశ్చన్. అలా అడిగిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అవునండి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఎన్ని సార్లని ఎన్ని బూతులని మనం భరిస్తాము. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే మనకు బాధ అనిపిస్తుంది. అలాంటిది 100 మాటలన్నా మేము భరించినాము. అది మామూలేలే, మనం బయటికి రాకూడదు అనుకున్నాము. కానీ మరీ అలాంటి వల్గర్ మాటలు పెట్టడం నాకైతే నచ్చలేదు. నేనైతే భరించలేకపోయినా, నా మాటను తీసుకోలేకపోయినా. అలాగే నాగార్జున గారు వచ్చినప్పుడు అలా అమర్దీప్ ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటే కామెడీ చేస్తూ ఉంటారు. ఆ వీక్ లో జరిగిన ఏమైనా ఫన్ మూమెంట్స్ ఉంటే ఏం అమర్దీప్ అని చెప్పేసి ఫన్ చేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది అండి, అంటే కనీసం ఆయనైనా గుర్తిస్తున్నారు కదా. వారానికి ఒక్కసారి వచ్చి ఆయన గుర్తిస్తున్నారు, కానీ 24 అవర్స్ ఉండే శివాజీ గారు గుర్తించడం లేదు. అమర్దీప్ బాగా అంటే చాలా ఇష్టపడుతున్నాడేమో శివాజీ గారిని, ఆయన ఎందుకు ఈయన రికగ్నైజ్ చేయట్లేదు అన్నది అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరికి పడకపోవడం ఏమీ లేదు. అమర్దీప్ ఏదన్నా అంటే జెన్యున్ గా గేమ్ ఆడితే, ఏదన్నా గ్రూప్ టాస్క్ లో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు, అది నా మీదకి రావచ్చు, లేదంటే తినే ఏదైనా చేస్తుండొచ్చు, జెన్యున్ గా ఆడితే అప్రిషియేట్ చేద్దాము అన్న దాంట్లో శివాజీ గారు కనిపిస్తున్నారు మాకైతే. మొన్న ఒక టాస్క్ లో చాలా బాగా ఆడవరు అని చెప్పేసి భుజం తట్టారు, ఎలా అనిపించింది మీకు? అదే, చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది. అంటే శివాజీ గారు అంటే అమర్కి ఇష్టం కాబట్టి, ఎక్కువ ప్రేమించినాడు కాబట్టి వ్యక్తిని, ఏదో తను ఆయన మీద ఒక ఇది పెట్టుకొని పోయినాడు అనమాట. అంటే నాకు సపోర్ట్ ఉంటాడేవులే అన్న అన్నట్లు ఏదో అనుకొని ఉండొచ్చు మనసులో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం నెగిటివ్ గా చూడడం వల్ల తను తట్టుకోలేకపోయినాడు అమర్ కూడా. ఒక 2-3 వారాల తర్వాత అర్థం చేసుకున్నాడు ఆయన కూడా, ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, కాకపోతే టాలెంట్ ఉండి కూడా నువ్వు ఆడలేకపోతున్నావురా, అది బాధ అయిపోతుంది నాకు, నీ బలం నీకు తెలియడం లేదు అని ఆయన కూడా చాలా సార్లు అన్నాడు కదా. నిన్న ఎపిసోడ్ లో వేశారో లేదో తెలీదు, లైవ్ లో అయితే చూపించారు ఏంటంటే ప్రియాంక ఫీల్ అవుతుంది, తేజు మాట్లాడలేదు, నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, నేను పిలిచినా కూడా పలకలేదు, తను ఏమైనా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నేను కేక్ తినిపించడానికి కూడా రాలేదు, తేజు అంటే కంఫర్టబుల్ గా హగ్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి నైట్ టైం డిస్కషన్ అవుతుంది. అమర్దీప్ ఇలా కాళ్ళ దగ్గర పెట్టుకుని సారీ తను తనకు హెల్త్ బాగాలేదు అదేం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అంత చెప్పినా కూడా తేజు వెళ్ళి మళ్ళీ ఎందుకు తనని అంటే సారీ చెప్పే స్టేజ్కి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? అంటే తను ఫీల్ అవుతా ఉంది, తనతో కలిసి 3 ఇయర్స్ జర్నీ చేశారు కదండి సీరియల్, ఒక ఫ్రెండ్ అంతే ప్రియాంక. అమ్మాయి ప్రియాంక ఒక ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ బాధపడితే తను బాధపడినాడు అంతే. అంటే తేజు మాట్లాడినందుకు అమ్మాయి ఫీల్ అయ్యింది అని. అక్కడ తేజు ఎందుకు మాట్లాడలేదు మీకు అనిపిస్తుందా, మాట్లాడలేదు తనతో అని? అది ఏమనండి, అమ్మాయిని కాదు కాదు కానీ నాకెట్లా తెలుస్తుంది అమ్మాయి మనసులో ఏముందో, తను ఎక్కువ మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతా ఉందో మళ్ళీ. అది ఇంకొంతమంది ఫ్యాన్స్ అమర్దీప్ తన గేమ్ ని ప్రియాంక తీసేసుకుంటుంది, తన అంటే ప్రియాంక కమాండ్ చేసినట్టు కొన్నిసార్లు కంటి చూపుతోనే కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టుగా అమర్దీప్ ని అని అనిపించింది. అదే విషయాన్ని తేజు చెప్పిందేమో హౌస్ లోకి వెళ్ళని అనిపించింది. మీరేమంటారు, కమాండ్ చేసిందా ప్రియాంక కొన్ని రోజులు కొన్ని గేమ్స్ లో తన ఆడనివ్వకుండా? చేసిందండి, చేసింటుంది. ఎందుకంటే అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, తను గేమ్ ఆడాలనే, తను గెలవాలనే దాంతో కూడా చేసిండొచ్చు, చెప్పలేము. అది అమ్మాయి తేజు కూడా చాలా తెలివైంది అమ్మాయి కాబట్టి అది గమనించి ఉండొచ్చు, మనమైతే అంత గమనించము, అమ్మాయి గమనించి ఉండొచ్చు, దానివల్ల తనకి కొంచెం అమ్మాయి మీద ఇదైండొచ్చు, చెప్పలేం. అంటే మేడం లాస్ట్ టైం మీరు వీడియో పెట్టిన దానికి కావాలని పెట్టారు, సింపతి కోసం ఓటింగ్ కోసం అని కామెంట్స్ చాలా వచ్చినాయి. వెనకాల ఎవరో పెద్ద సెలబ్రిటీలే ఉన్నారు, నాగార్జున కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఫ్యాన్స్, వాళ్ళు కావాలని మీతో చెప్పేస్తున్నారు అలాగా అని. అంటే దాని గురించి ఏం చెప్తా? కాదండి, నాగార్జున గారు ఎక్కడున్నారో, ఎప్పుడు మేము ఆయన్ని చూసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు, అంతేగాని ఆయన మాకు చెప్పించేది ఏమీ ఉండదు, వేరే వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. మరి వీళ్ళు కామెంట్ పెట్టకపోతే మేము మాట్లాడము కదా, మళ్ళీ మాట్లాడిన తర్వాత మరి సింపతి అంటారు, మాట్లాడిన తర్వాత సింపతి అనడము ఎందుకు? తన వాళ్ళ బ్యాడ్ కామెంట్ పెట్టకపోతే నేను మాట్లాడను కదా. కరెక్టే, పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ కూడా కావాలని సింపతి కోసం ఇలాగా వీడియోలు పెడుతున్నారు, మళ్ళీ కొంతమంది సపరేట్ గా బిగ్ బాస్ ని ట్రోల్ చేసే వాళ్ళు కూడా కావాలని చెప్పేస్తున్నారు, ఎవరు వెనక నుంచి ఫోర్స్ చేస్తూ.
అని చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారంటే డీటెయిల్ గా ఆడియన్స్ కి, ఎవరు మమ్మల్ని ఫోర్స్ చేయలేదండి, మేమే ఆ బ్యాడ్ కామెంట్స్ చూడడం వల్ల నాకే చాలా బాధ అనిపించి ఎమోషన్ లో నేనే చేశాను, కానీ ఆ వీడియో ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. మా హస్బెండే ఆ వీడియో చేసిండేది కూడా, ఎందుకంటే ఆ బాధపడుతున్నాను కాబట్టి నేను నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడేదే కరెక్టు, ఇంకొకసారి ఎవరు పెట్టరు అని మా హస్బెండే నాకు చెప్పి చేపించారు. శివాజీ గారి సపోర్ట్ ఎలా ఉంది అమర్దీప్ గారికి? బాగుందండి, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది అమర్, అంతే. అర్థం చేసుకోవట్లేదు అండి? అర్థం చేసుకోవడం లేదు. మొన్న తేజు గారికి చెప్పలేదు, వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పమని మీరు చెప్పానండి, చెప్పి పంపించాను కొన్ని నేను కూడా, అంటే అన్ని చెప్పడానికి అమ్మాయికి టైం ఉందో లేదో. అంటే బయట ఎలా ఉందంటే చూడడానికి వీళ్ళందరితో ఒక గ్రూప్, ఇటు ఒక గ్రూప్, వీళ్ళ బ్యాచ్ అంటే గ్రూపిజం లాగా ఉంది, వీళ్ళ మాట ఎవరు వినట్లేదు, అంటే కన్నింగ్ గా పౌల్ గేమ్ ఆడుతున్నారని కొన్ని కామెంట్స్ లో కూడా వచ్చింది. మొన్న ఆట సందీప్ గారిని అన్నట్టు అమర్దీప్ గారిని కూడా పౌల్ గేమ్ ఆడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. దీనికి వాళ్ళ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు ముందు ఆడియన్స్ కి, పబ్లిక్? పౌల్ గేమ్ ఏం ఆడడం లేదండి, అప్పుడు ఏమన్నా సందీప్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదో అవి పిండారు కదా ఫ్రూట్స్, అప్పుడు ఏదో ఒకసారి ఏమో పౌల్ గేమ్ ఆడారు, కానీ ఒప్పుకుంటున్నానని కాదు. అక్కడ ఆయన చూపిస్తున్నారు కదా, నాగార్జున కూడా చూపించారు కదా, ఇప్పుడు మనం చెప్పేది కాదు, మనం అబద్ధం చెప్పలేము కదా. అమ్మ నేనైతే అంటే చాలా మటుకు మీ వీడియో చూసాము, లైక్ ఫుల్ అగ్రెసివ్ అయిపోయారు కింద కామెంట్స్ లో, రకరకాల కామెంట్స్ లో కొంతమంది మెజారిటీ పీపుల్ పెట్టిందంటే అమ్మ కూడా ఇన్నోసెంట్, ఎవరైనా ప్రలోభ పెట్టారా, ఎందుకు ఇలా వీడియో చేయాల్సి వచ్చింది, ఇంత అగ్రెసివ్ గా మీరెందుకు అన్ని మాటలు అనాల్సి వచ్చింది అంటే, మిమ్మల్ని బాగు కోరే వాళ్ళు అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అమ్మ అసలు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది వాళ్ళ క్వశ్చన్, అలా అడిగిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అవునండి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఎన్ని సార్లని ఎన్ని బూతులని మనం భరిస్తాము, ఇప్పుడు మనల్ని ఎవరైనా ఒక మాట అంటేనే మనకు బాధ అనిపిస్తుంది, అలాంటిది 100 మాటలన్నా మేము భరించినాము, అది మామూలేలే మనం బయటికి రాకూడదు అనుకున్నాము, కానీ మరీ అలాంటి వల్గర్ మాటలు పెట్టడం నాకైతే నచ్చలేదు, నేనైతే భరించలేకపోయినాను ఆ మాటను తీసుకోలేకపోయినా. అలాగే నాగార్జున గారు వచ్చినప్పుడు అలా అమర్దీప్ ని బాగా హైలైట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒకటి అంటే కామెడీ చేస్తూ ఉంటారు, ఆ వీక్ లో జరిగిన ఏమైనా ఫన్ మూమెంట్స్ ఉంటే ఏం అమర్దీప్ అని చెప్పేసి ఫన్ చేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుందండి, అంటే కనీసం ఆయనైనా గుర్తిస్తున్నారు కదా, వారానికి ఒక్కసారి వచ్చి ఆయన గుర్తిస్తున్నారు, కానీ 24 అవర్స్ ఉండే శివాజీ గారు గుర్తించడం లేదు. అమర్దీప్ బాగా అంటే చాలా ఇష్టపడుతున్నాడేమో శివాజీ గారిని, ఆయన ఎందుకు ఈయన రికగ్నైజ్ చేయట్లేదు అన్నది అనిపిస్తుంది, అంటే వాళ్ళిద్దరికి పడకపోవడం ఏమీ లేదు. అమర్దీప్ ఏదన్నా అంటే జెన్యున్ గా గేమ్ ఆడితే ఏదన్నా గ్రూప్ టాస్క్ లో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తున్నారు, అది నా మీదకి రావచ్చు లేదంటే తినే ఏదైనా చేస్తుండొచ్చు, జెన్యున్ గా ఆడితే అప్రిషియేట్ చేద్దాము అన్న దాంట్లో శివాజీ గారు కనిపిస్తున్నారు మాకైతే. మొన్న ఒక టాస్క్ లో చాలా బాగా ఆడవరా అని చెప్పేసి భుజం తట్టారు, ఎలా అనిపించింది మీకు? అదే చాలా బాగా అనిపించింది, మంచిగా అనిపించింది, అంటే ఆ శివాజీ గారు అంటే అమర్కి ఇష్టం కాబట్టి, ఎక్కువ ప్రేమించినాడు కాబట్టి వ్యక్తిని ఏదో తను ఆయన మీద ఒక ఇది పెట్టుకొని పోయినాడు అనమాట, అంటే నాకు సపోర్ట్ ఉంటాడేవులే అన్నా అన్నట్లు ఏదో అనుకొని ఉండొచ్చు మనసులో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొంచెం నెగిటివ్ గా చూడడం వల్ల తను తట్టుకోలేకపోయినాడు అమర్ కూడా, ఒక 2-3 వారాల తర్వాత అర్థం చేసుకున్నాడు ఆయన కూడా, ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు, కాకపోతే టాలెంట్ ఉండి కూడా నువ్వు ఆడలేకపోతున్నావురా అది బాధ అయిపోతుంది నాకు, నీ బలం నీకు తెలియడం లేదు అని ఆయన కూడా చాలా సార్లు అన్నాడు కదా. నిన్న ఎపిసోడ్ లో వేశారో లేదో తెలీదు, లైవ్ లో అయితే చూపించారు ఏంటంటే ప్రియాంక ఫీల్ అవుతుంది, తేజు మాట్లాడలేదు, నాకు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, నేను పిలిచినా కూడా పలకలేదు, తను ఏమైనా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి నేను కేక్ తినిపించడానికి కూడా రాలేదు, తేజు అంటే కంఫర్టబుల్ గా హగ్ కూడా ఇవ్వలేదు అని చెప్పేసి నైట్ టైం డిస్కషన్ అవుతుంది, అమర్దీప్ ఇలా కాళ్ళ దగ్గర పెట్టుకుని సారీ తను తన హెల్త్ బాగాలేదు అదేం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే అంత చెప్పినా కూడా తేజు వెళ్ళి మళ్ళీ ఎందుకు తనని అంటే సారీ చెప్పే స్టేజ్కి మళ్ళీ ఎందుకు వెళ్ళాడు? అంటే తను ఫీల్ అవుతా ఉంది, తనతో కలిసి 3 ఇయర్స్ జర్నీ చేశాడు కదండి సీరియల్, ఒక ఫ్రెండ్ అంతే ప్రియాంక, అమ్మాయి ప్రియాంక ఒక ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ బాధపడితే తను బాధపడినాడు అంతే. అంటే తేజు మాట్లాడినందుకు అమ్మాయి ఫీల్ అయ్యింది అని, అక్కడ తేజు ఎందుకు మాట్లాడలేదు మీకు అనిపిస్తుందా మాట్లాడలేదు తనతో అని? అది ఏమనండి, ఆ అమ్మాయిని కాదు కాదు, కానీ నాకెట్లా తెలుస్తుంది అమ్మాయి మనసులో ఏముందో, తను ఎక్కువ మాట్లాడుతున్నాడని ఫీల్ అవుతా ఉందో మళ్ళీ. అది ఇంకొంతమంది ఫ్యాన్స్ అమర్దీప్ తన గేమ్ ని ప్రియాంక తీసేసుకుంటుంది, తన అంటే ప్రియాంక కమాండ్ చేస్తున్నట్టు కొన్నిసార్లు కంటి చూపుతోనే కొంచెం కంట్రోల్ చేస్తున్నట్టుగా అమర్దీప్ ని అని అనిపించింది, అదే విషయాన్ని తేజు
చెప్పిందేమో హౌస్ లోకి వెళ్ళాను అనిపించింది. మీరేమంటారు, కమాండ్ చేసిందా ప్రియాంక కొన్ని రోజులు కొన్ని గేమ్స్ లో తన ఆడనివ్వకుండా? చేసిందండి, చేసింది, చేసింటుంది. ఎందుకంటే అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, తనే గేమ్ ఆడాలనే, తను గెలవాలనేది అంతా కూడా చేసిండొచ్చు, చెప్పలేము. అది అమ్మాయి తేజ్ కూడా చాలా తెలివైంది అమ్మాయి కాబట్టి అది గమనించిండొచ్చు. మనమైతే అంత గమనించము, అమ్మాయి గమనించిండొచ్చు. దాని వల్ల తనకి కొంచెం అమ్మాయి మీద ఇదైండొచ్చు, చెప్పలేము. అంటే మేడం, లాస్ట్ టైం మీరు వీడియో పెట్టిన దానికి కావాలని పెట్టారు సింపతి కోసం, ఓటింగ్ కోసం అని కామెంట్స్ చాలా వచ్చినాయి. వెనకాల ఎవరు పెద్ద సెలబ్రిటీలే ఉన్నారు, నాగార్జున కొన్ని కామెంట్స్ ఉన్నాయి ఫ్యాన్స్, వాళ్ళు కావాలని మీతో చెప్పేస్తున్నారు అలాగా అని. అంటే దాని గురించి ఏం చెప్తా? కాదండి, నాగార్జున గారు ఎక్కడున్నారో, ఎప్పుడు మేము ఆయన్ని చూసింది లేదు, ఆయనతో మాట్లాడింది లేదు, అంతేగాని ఆయన మాకు చెప్పించేది ఏమీ ఉండదు. వేరే వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. మరి వీళ్ళు కామెంట్ పెట్టకపోతే మేము మాట్లాడము కదా. మళ్ళీ మాట్లాడిన తర్వాత మరి సింపతి అంటారు, మాట్లాడిన తర్వాత సింపతి అనడము ఎందుకు? తను వాళ్ళ బ్యాడ్ కామెంట్ పెట్టకపోతే నేను మాట్లాడను కదా. కరెక్ట్. పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్స్ కూడా కావాలని సింపతి కోసం ఇలాగా వీడియోలు పెడుతున్నారు. మళ్ళీ కొంతమంది సపరేట్ గా బిగ్ బాస్ ని ట్రోల్ చేసే వాళ్ళు కూడా కావాలని చెప్పేస్తున్నారు, ఎవరు వెనక నుంచి ఫోర్స్ చేస్తూ అని చెప్తున్నారు. దీని గురించి ఏం చెప్తారంటే డీటెయిల్ గా ఆడియన్స్ కి? ఎవ్వరూ మమ్మల్ని ఫోర్స్ చేయలేదండి. మేమే ఆ బ్యాడ్ కామెంట్స్ చూడడం వల్ల నాకే చాలా బాధ అనిపించి ఎమోషన్ లో నేనే చేశాను. కానీ ఆ వీడియో ఎవ్వరు నాకు సపోర్ట్ చేయలేదు. మా హస్బెండే ఆ వీడియో చేసిండేది కూడా. ఎందుకంటే ఆ బాధ పడుతున్నాను కాబట్టి నేను, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడితే కరెక్ట్, ఇంకొకసారి ఎవరు పెట్టరు అని మా హస్బెండే నాకు చెప్పి చేపించారు. శివాజీ గారి సపోర్ట్ ఎలా ఉంది అమర్దీప్ గారికి? బాగుందండి, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అమర్ అంతే అర్థం చేసుకోవట్లేదు అండి. అర్థం చేసుకోవడం లేదు. మన తేజ్ గారికి చెప్పలేదు వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పమని? మీరు చెప్పానండి, చెప్పి పంపించాను కొన్ని నేను కూడా. అంటే అన్ని చెప్పడానికి అమ్మాయికి టైం ఉందో లేదో. అంటే బయట ఎలా ఉందంటే చూడడానికి వీళ్ళందరితో ఒక గ్రూప్, ఇటు ఒక గ్రూప్, వీళ్ళ బ్యాచ్ అంటే గ్రూపిజం లాగా ఉంది, వీళ్ళ మాట ఎవరు వినట్లేదు. అంటే కన్నింగ్ గా పౌల్ గేమ్ ఆడుతున్నారని కొన్ని కామెంట్స్ లో కూడా వచ్చింది. మొన్న ఆట సందీప్ గారిని అన్నట్టు అమర్దీప్ గారిని కూడా పౌల్ గేమ్ ఆడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. దీనికి వాళ్ళ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు ముందు ఆడియన్స్ కి, పబ్లిక్? పౌల్ గేమ్ ఏం ఆడడం లేదండి. అప్పుడు ఏమన్నా సందీప్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదో అవి పిండారు కదా ఫ్రూట్స్, అప్పుడు ఏదో ఒకసారి ఏమో పౌల్ గేమ్ ఆడారు. కానీ ఒప్పుకుంటున్నారని కాదు, అక్కడ ఆయన చూపిస్తున్నారు కదా, నాగార్జున కూడా చూపించారు కదా. ఇప్పుడు మనం చెప్పేది కాదు, మనం అబద్ధం చెప్పలేము కదా.